ఇటు మల్లి మస్తాన్ బాబు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు నెల్లూరు జిల్లా గాంధీ జనసంఘంలో ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రజల సందర్శనార్థం మృతదేహాన్ని ఈ రాత్రి అంతా ఉంచుతారు. రేపు ఉదయం సొంత పొలంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కేంద్ర రాష్ట మంత్రులతో పాటు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మూడు అడుగుల పొంగళం ఎడల్పుతో కలిసేస్తుంది సార్. నేల మొత్తం దాన్ని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రి రంపచోడవరం కోనసీమల్లో భారీ వర్షం కురిసింది. అరగంట పాటు ఏకధాటిగా వాన పడడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఏజెన్సీ ప్రాంతంలో అక్కడక్కడ స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. రాజమండ్రిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. క్రికెట్ బంతి ఓ చిన్నారి ప్రాణాలు బలి తీసుకుంది. సరదాగా ఆడుకోవడానికి వెళ్లిన పిల్లాడు శవమై తిరిగి వచ్చాడు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఈ విషాదం చోటు చేసుకుంది. వంశీకృష్ణ అనే చిన్నారి మిగిలిన పిల్లలతో కలిసి అపార్ట్మెంట్లో సరదాగా క్రికెట్ ఆడాడు. ఆ సమయంలో ఓ పిల్లాడు కొట్టిన బంతి వేగంగా వచ్చి వంశీకృష్ణ గుండెకు తగిలింది. దీంతో కుప్పకూలిపోయిన చిన్నారిని ఆసుపత్రికి తీసుకువెళ్లేసరికి మరణించాడు. ఏ క్లాస్